ఇలా మందు బారిన పడకుండా ఎదుటి వ్యక్తుల వాళ్ళ వెళ్ళకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా జాగ్రత్తలు అంటే ఖచ్చితంగా అండి అప్పుడప్పుడు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారి వెళ్ళి చూపించుకోవటం లేదంటే దాని దగ్గర జాగ్రత్త పడటం ఏదైనా తేడా అనిపిస్తుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్పులు ఏదైతే ఉందో ఒక మనిషి మీద ప్రభావం ఈ కాళ్ళు చేతులు లాగడం కానీ తల తిరగడం కానీ ఇవన్నీ మనకి జెన్యున్గా ఏజ్ లిమిటెడ్ గా మనకి ఏదైనా నిజంగానే ప్రాబ్లం ఆ మనకి హెల్త్ ఇష్యూ వల్ల హెల్త్ ఇష్యూ వచ్చింది అని హాస్పిటల్కి వెళ్తారు కానీ రెగ్యులర్ గా ఒకటే హెల్త్ ఇష్యూ ఎలా వస్తుందండి ఇప్పుడు మోషన్ ప్రాబ్లమ్ ఉంటే టూ డేస్ మోషన్ అవుతుంది గా థర్డ్ డే తగ్గిపోతుంది మెడిసిన్ వేసుకుంటే కానీ హెడేక్ అలా ఉండదు మీకు హెడేక్ స్టార్ట్ అంటే స్పెట్స్ పెట్టుకుని తగ్గుతుంది అంటారు ఎంతమంది తగ్గిందండి స్ప్రెడ్స్ పెట్టుకుని వాళ్ళ హెడేక్ అయితే ఎంతమంది తగ్గింది ముందు బాలెన్స్ అవుతారు ఎంతమంది మందు బాలెన్స్ అయ్యారండి ముందు తాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు కానీ కొంతమంది మాత్రమే బాలెన్స్ అవుతారు పొద్దున్నే షాప్ ఎన్నింటి తీస్తారని షాప్ ముందే పడుకుంటాడు నైట్ పూట ఎన్నింటి మూస్తాడో షాప్ మూసేంత అక్కడే ఉంటారు వీళ్ళంతా ముందు ముందు బానిసయ్యారు ఏం చేయకుండా రోడ్ల మీద తిరుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ ముందు బానిస అవ్వటం అంటే ఈ మరుగు మందు లోపల ఉండటం వల్ల తను ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు అర్థం కాకపోవడం దేశాల మీదకి వెళ్ళిపోతారు అప్పులు చేసేస్తారు అప్పుల్లో కూరికి పోతారు ఇవన్నీ కూడా తన వల్ల హరస్కోపు వాస్తపరంగానే సెకండరీ ఫస్ట్ మీకు బలం ఉందండి మీ బలాన్ని నేను ఢీకొట్టే ఇంక మీరు ఏం చేయగలుగుతారు మీ బలాన్ని ఒక మరుగుమందు ద్వారా నేను ఢీకొడుతున్నాను మీకు మీరు ఏం చేయలేరు ఖచ్చితంగా మందు అంటారు కదా కక్కిస్తే మళ్ళీ నార్మల్ కొంత కొంతవరకు అండి కొంతవరకు బాడీలో ప్రవాహం ఉంటుంది కాబట్టి ఆ ప్రవాహం అనేది మందు కక్కించే దానికి కూడా జెన్యున్ ఉండాలి ఎవరో తీసుకెళ్లారు ఎక్కడో కక్కించేసారంటే కాదు దానికి ఒక జెన్యుటీ ఉంటుంది ఆ జెన్యున్ పర్సన్ దగ్గర చూసుకోండి ఒకటి రెండు సార్లు చూసుకొని ఓకే మనిషి మారా అంటే నా ఒక్క నాకు తెలిసి ఒక ఫార్టీ డేస్ లో మార్పు వస్తుందండి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా మరుగు బానిసై బానిసే ఉంటారు ప్రతి వ్యక్తి కూడాను తక్కించుకుంటే ఆటోమేటిక్గా ఆ మళ్ళీ బాడీలో జనరేట్ పాజిటివ్ జనరేషన్ అవుతుంది అనమాట ఐరన్ పాజిటివ్ జనరేషన్ అవ్వడం వల్ల మనం చేసే పనులు కూడా బాగుంటాయి ఒక్కొక్కళ్ళు ఇన్ కేస్ మనకి మందు అవుతారు కదండి డ్రింకింగ్ బానిస అవుతారు వీళ్ళలో కూడా చాలా మంది అవ్వాలని మందు తాగాలని ఏదో సరదా కోసం అయితే చూడరండి వీళ్ళు ఆల్రెడీ మైండ్ సెట్ లో ఏం అర్థం కాదు ఎప్పుడో ఎక్కడో ఏదో జరుగుంటుంది వాళ్ళ జాతకం అంతే ఉండదండి ఇలాంటి జరగడం వల్లనే జాతకం మారుతుంది అలాంటి వ్యక్తి వాళ్ళకి తగలడం వల్లనే వాళ్ళు బానిసైపోతారు సో అసలు మంద అనేది ఎలా పెడతారండి అంటే నిమ్మకాయలతో పెడతారని ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తమ ఆధీనంలోకి రావాలి వసీకరణం అవ్వాలి అనుకుంటారు వాళ్ళ వెంట్రుకలు తీసుకెళ్లి ఇస్తారంట కదా వెంట్రుకలు నిమ్మకాయలు అనేది ఒక రకమైనటువంటి మ్యాజిక్ అండి అది దాన్ని కొంచెం బ్లాక్ మ్యాజిక్ అంటారు కొంత వరకు వేరే వేరే ఇళ్ళలో అంటారు అవి వేరే సబ్జెక్ట్ అండి సబ్జెక్ట్ వేరు కానీ ఏదేమైనప్పుడు ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి క్రియ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి మీద కక్ష కావచ్చు ఒక మనిషి మీద ప్రేమ కావచ్చు ఈ రెండే ఎదుటి వ్యక్తిని బానిసం చేస్తాయండి ఇంకోటి ఏంటంటే ఈ మరుగు మందు అనేది కాకుండా కూడా ఒక్కొక్క దగ్గర వశీకరణం అని ఉంటుందండి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫ్రూట్ ఉంటుంది డ్రై ఫ్రూట్ ఉంటుంది ఏదైనా ఫుడ్ ఉంటుంది సపోజ్ మీకు ఏదైనా నేను ఫుడ్ ఇవ్వాలనుకుంటాను దీనికి మేము ఏంటంటే కొన్ని రకాలైన అంటే నేనని కాదు మామూలుగా సబ్జెక్టు ఆ వసీకరణ సబ్జెక్ట్ అనేది ఎట్లా ఉందంటే కొన్ని రకాలైన మంత్రాలు కొన్ని రకాలైనటువంటి శ్లోకాలు కొన్ని రకాలైనటువంటి నెంబర్స్ ఉంటాయి అవి ఆటోమేటిక్గా చదివేసి వాటి మీద చదివేసి కొన్ని రకాల క్రియలు చేసేసి ఆ ఒక ఫ్రూట్ కానీ ఆ ఒక డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి ఏదో ఒక ఐటమ్ తినిపి ఆటోమేటిక్ గా ఆ ద్వారా కూడా మనిషిని లొంగ తీసుకునేటువంటి గురువులు ఉన్నారండి సో అలా కూడా డబ్బులు తీసుకుని వాళ్ళు ఉన్నారు డబ్బులు లేకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని ఫారెస్టల్ ఏరియాలో అయితే డబ్బులు లేకుండా కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన విద్యను నలుగురితో పంచుకోవాలనుకుంటారు ఒక మాస్టర్ ఎలానో ఇంకో నలుగురు ఉపయోగపడుతున్న ఎలా ఉంటుందో వాళ్ళకి చేసుకుంటారు కాకపోతే ఏంటంటే అక్కడ మనం గా మనకు నిజంగానే కావాలి మన సైడ్ ఉంటే మనం వాళ్ళకి న్యాయం చేయగలుగుతాము అనుకుంటే ఇలాంటివి చేయొచ్చు అండి వాళ్ళకి అన్యాయం చేసేసి ఏది ఏమైనప్పటికీ నేను సాధించుకోవాలి తర్వాత వాళ్ళ చావు వాళ్ళది అనుకునే వాళ్ళకి అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక శాపంగా వచ్చి పాపంగా వచ్చి వీళ్ళకైతే తగ్గుతుంది ఖచ్చితంగా చేయించిన వాళ్ళకి ఏదో రోజైతే వాళ్ళు అనుభవిస్తారు అసలు ఈ మందు అనేది ఎలా ఉంటుంది పసరు రూపంలో ఉంటుందా గుళికల్లాగా ఉంటాయా ఈ మందు అనేది చెట్టు క్రేలండి అండి రెండు మూడు ఆకులు రెండు మూడు చెట్లు నుంచి తీసేటువంటి మందు ఇది ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది ఒక్కో దగ్గర ఏంటంటే కాఫీ కలర్ లో ఉంటుంది ఒక్కొక్క దగ్గర వైట్ కలర్ కూడా దొరుకుతుంది కాకపోతే ఇందులో జెన్యున్ అనేది తర్వాత వాళ్ళు చేసేటువంటి దాంట్లో మంత్రోచ్చారణ అనేది రెమెడీస్ దీనికి ఎవరైతే పేరు ఉంటుందో గా పర్టికులర్గా వాళ్ళవరకే పనిచేసే విధంగా ఇస్తారండి దీంట్లో తీసుకునేటువంటి ఇచ్చేటువంటి గురువు కూడా చాలా ఆలోచిస్తారు వాళ్ళకి పర్టికులర్గా పనిచేసేలాగా ఇస్తారు కాకపోతే ఈ పర్సన్ ఎవరికైతే కావాలో ఇతను జెన్యున్ గా వెళ్ళి తీసుకొని నిజంగానే బాయ్యకి నిజంగానే ఇతను వల్ల మంచి జరుగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా అండి ఎన్ని రోజులు ఉంటుందండి ఈ మందు ప్రభావం అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి లైఫ్ లాంగ్ ఉంటుంది మనం కక్కించేంత వరకు ఈ మందు ప్రభావం తనలో ఉంటూనే ఉంటుంది అండి జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎవరికైనా కావచ్చు అండి ఒక పెద్ద రాజు ఒక ధీరుడైనటువంటి రాజుకి పెట్టితే కూడా ఖచ్చితంగా తను బానిసైపోతాడు అలాంటి ప్రవాహం ఈ మరుగు ముందు అనేది వసీక అనేది చాలా చాలా మంది జనాల మీద ప్రభావం చాలా బాగా చూపిస్తుంది అండి మనం తిన్న ప్రతి ఆహార పదార్థం డైజెస్ట్ అవుతుంది మరి కడుపులోకి వెళ్ళింది అది ఎవ్వకుండా అలాగే ఉంటుందా డైజెస్ట్ అవుతుంది కదా ఇది కూడా డైజెస్ట్ లానే ఉంటుంది కానీ లోపల ఒక పార్ట్ ఉంటుంది ఆ కిడ్నీ పక్కన స్టోరే ఉంటుందండి ఇది దానివల్లనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మన కిడ్నీలో అనేది ఆహారము అది జనరేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉండాలి దాని ప్రకారంగా అది సో అది ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ ఉన్న మీదట ఏమైందంటే పాచి పడుతుంది ఆ పాచి పట్టిన మీదట ఏమైందంటే దానిలో ఇవి మొక్కలు వస్తాయి అంటే ఎంట్రుకులు లాగా మొరుస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే లోపల ఇంకొక జనరేట్ అయిన నరాలు ఉద్భవిస్తాయో ఆటోమేటిక్గా జనరిక్గా మెడిసిన్ ద్వారా అది క్యూర్ అవ్వదు అది స్కానింగ్లో కూడా రాదు అది లోపల కిడ్నీస్ ఇది అయిపోతుంది కాబట్టి లో కూడా మనకి అవకాశం వచ్చేది లేదనమాట అందుకే కొంతమంది డాక్టర్లు కూడా చాలా వరకు కూడా డాక్టర్లు కూడా అసలు ఏదైనా ప్రాబ్లం తెలియదు ఏదో మెడిసిన్ అయితే వాడేస్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడిసిన్ వాడుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ప్రాబ్లం తెలియదు మరుగు ముందు ప్రాబ్లం ఈ చేతబళ్ళు వసీకరణలు ఎలా అయితే నిజాలు ఉన్నాయో మరుగు ముందు ప్రభావం కూడా ప్రతి మనిషి మీద ఉంటుందండి ఇప్పుడు జనరేషన్లో అయితే ప్రతి మనిషి మీద ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే పల్లెటూళ్లలో అంటే కామన్ గా వింటూనే ఉంటాము కానీ హైదరాబాద్ లాంటి ఈ మహానగరాల్లో ఇలాంటివి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి మందు పెట్టడం ఏంటి మందు కక్కించడం ఏంటి ఇప్పుడు మీరు కలిసిన తర్వాత నాకు కొత్తగా ఈ విషయం తెలుసుంది యాక్చువల్లీ మందు పెట్టడం అనేది ఏంటంటే ఇప్పుడు కాలేజీల్లో చూసుకోండి కాలేజీలో ఇప్పుడు ఎలాగైతే మనకి డ్రక్ అనేది పల్లెటూర్లో దొరుకుతుందా అండి అనేది కూడా హైదరాబాద్ లో దొరుకుతుంది దానికన్నా ఘోరమైనటువంటి ప్రమాదకరమైంది ఈ మందు కాకపోతే చాలా దగ్గర ఉన్నది పల్లెటూరులో కన్నా కూడా సిటీలోనే ఎక్కువ దొరుకుతుంది మధ్యన మరి ఇది ఎక్కడికి దారి తీయచ్చు నాకైతే భయాందోళన వాళ్ళ కోణంలో వాళ్ళకి కరెక్ట్ అనిపించొచ్చు కానీ ఇంకా ఇక్కడ చాలా మంది జీవితాలు నాశనమయ్యే అవకాశం లేదా ఖచ్చితంగా ఉందండి లేదని చెప్పలేము అండి దీనివల్ల జీవితాలే కాదండి వాళ్ళ జీవితంతో పాటు కాకుండా వాళ్ళ పేరెంట్స్ జీవితం తను ఏం కావాలనుకుంటున్నాడు కూడా కోల్పోయేటటువంటి జీవితం కూడా మనం చూస్తామండి అందరితోనూ ఖచ్చితంగా ఇది పాలిటిక్స్ లో ఉంది సెలబ్రిటీల్లో ఉంది చాలా మంది సెలబ్రిటీలు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయండి నా దగ్గర సో చాలా మంది సెలబ్రిటీలు కూడా తీసుకొని పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో దీని లేదంటే సెలబ్రిటీస్ సైతం ఉన్నారు అంటే ఇది ఎంత ప్రభావితం చూపిస్తుంది అనేది మీరు కూడా గమనించాల్సినటువంటి విషయం అనమాట ఒక వ్యక్తి కావాలనుకుంటే జెన్యున్ గా దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేసుకోవడం లేకపోతే తనకు ఉన్నటువంటి గా తెలియజేసుకోవడం మంచిదండి ఇలాంటి ప్రభావితం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటుందండి ఇచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి తను ఆ రోజు మనీ తీసుకుంటారు లే మనీ లేకపోతే ఫ్రీగా ఇచ్చిన గురువులు గలకైతే ఏం ప్రాబ్లం రాదు కానీ దీనివల్ల తీసుకున్న వాళ్ళు పెట్టించుకున్న వాళ్ళు పెట్టిన వాళ్ళు అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఖచ్చితంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఒకళ్ళకి పెట్టాలని తీసుకుంటాం ఆల్రెడీ మనకి ఎవరు పెట్టి ఉంటారు సో ఇది ఏంటంటే జెండర్ కాలక్రమేణా అది అయిపోతూ ఉంటుంది ఒక ఇంట్లో అనుకోండి ఆటోమేటిక్ గా ఇంట్లో వాటర్ కావచ్చు ఫుడ్ కావచ్చు అనేది ఏదైనా కావచ్చు అండి ఆ ఇంట్లో అందరూ తింటారు కదండి ఆటోమేటిక్ ఆ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుందిగా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ త్వరగా వస్తాయి మీరు కదా అదే అదే నేను చెప్తున్నాను కదా యాక్చువల్లీ ఏంటంటే నిజంగానే భార్యాభర్తలు జెన్యున్ గా లేదంటే ఒక పేరెంట్స్ ఉన్నారండి ఒకే బాబు ఉంటాడు వాళ్ళ పేరెంట్స్ ని సరిగా చూసుకోడు ఆస్తులు ఉంటాయి వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు కానీ ఆ బాబు పెడితేనే వాళ్ళు తింటారు కానీ అప్పుడు ఏం చేయాలండి అలాంటి జెన్యున్ కేసెస్ భార్య ఉన్నారు ఆ భార్యకి ఏం తెలియదు లేదా భర్తకి ఏం తెలియదు ఈమె ఎక్కడికో ఏదో చేస్తూ ఆ లేదా అతను ఎక్కడో ఏదో చేస్తూ ఉంటే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు సో ఇక్కడ అనేది జెన్యున్ ఉంది కదా ఇలాంటి వాళ్ళకైతే తప్పదు వీళ్ళకి ఏంటంటే కొంతవరకు మాత్రమే మళ్ళీ కూడా మేము చెప్తాం ఒక ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తే దాని ప్రభావం ఎంతవరకు చూస్తామని చెప్తాం కానీ అది తీసే ప్రయత్నం చేస్తాం అది మా హండర్లో మాత్రమే మేము చేయగలుగుతాం అంతేకాని మరుగు ముందు ఉంది కదా అని చెప్పేసి అని దొరుకుతుంది కదా అని చెప్పేసి అని కిలోలు కిలోలు తీసుకొచ్చేసి అది మనం ప్రభావితం చేసేసి సిటీ మొత్తాన్ని గందరగోళం చేయాలనేది ఏం లేదండి ఇంకోటి ఏంటంటే ఇంక ప్రభుత్వం కూడా దీనిలో కొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అన్న ఆలోచన మనీ కోసమే ఇదంతా చేస్తుంటామని చెప్తున్నారు కదా ఈ మంది ఇస్తామని ఎంత ఛార్జ్ చేస్తుంటారు దీని కాస్ట్ ఎలా ఉంటుంది దీని కాస్ట్ అనేది ఎదుటి వ్యక్తిని బట్టి ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వచ్చిన పరిస్థితులను బట్టి ఎదుటి వ్యక్తి పరిస్థితిని బట్టింది పెట్టడం ఒకే ప్రభావితం అయితే తీసేదానికే ఎక్కువ అవుతుందండి పెట్టించుకోవడంలాగన్నా కూడా తీసేదానికే ఎక్కువ అవుతుందండి దీనిలో కోకోనట్ ఆయిల్ లోను ప్లస్ చికెన్ మటన్ ఆ వెజ్ కర్రీస్ లోను స్వీట్స్ లోను ఎందులో పెట్టి ఇచ్చేలా ఉన్నారండి ఈ రోజుల్లో అలాంటి మెడిసిన్ దొరుకుతుంది కూడా అంటే మంది ఇచ్చే మాది తప్పు కాదు పెట్టించే వాళ్ళది తప్పు అంటారు యాక్చువల్ వాడికి కావాలనుకుంటేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా మెడిసిన్ ఇస్తారు ప్రాబ్లం లేకపోతే మేము ఇంటికి వెళ్తే ఇవ్వం కదా ఈ తీసుకురా బాబు నువ్వు బాగుపడుతున్నావు ఎవరు చెప్పరండి తన అవసరం ఉండి మాత్రమే వస్తారు ఆ జెన్యునాటీ అనేది కొంతమంది చూస్తున్నారు అది నేను అంటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరు దొరుకుతుంది కాకపోతే ఆ జెన్యునాటీ ఇప్పుడు దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకోవాలి అంతవరకు దొరుకుతుంది అనమాట అలా థ్యాంక్ సో మచ్ సురేష్ గారు మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చేసి ఎంతో అవేర్నెస్ కలిగించారు థ్యాంక్స్ అండి మరుగు మందు మందు కక్కించడం ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు సురేష్ గారు అయితే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల మీద ఎవరికి వాళ్ళు కన్నేసి ఉంచాలి అలాగే దీనిలో ప్రభుత్వం పోలీసులు లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందని ఆయన మనందరికీ ఒక అవగాహన అనేది కలిగించే ప్రయత్నం అయితే చేశారు